పోస్టుల కోసం కక్కుర్తి పడి ఈరోజు ఈ స్థితికి వచ్చారు. ఓకే అండి, రెడ్డన్న గారు ఉన్నారు, ఆయన కూడా పోలీస్ అధికారిగా పనిచేశారు. రెడ్డన్న గారు, మీరు అనేక పరిస్థితులను ఎదుర్కొన్నారు, ప్రజాప్రతినిధుల్ని ఎదిరించిన సంఘటనలు కూడా గతంలో చాలా ఉన్నాయి, కానీ ఇలా ఐఏఎస్లు ఐఏఎస్ స్థాయి అంటే ఇంకా చాలా పెద్దది, వాళ్ళు గట్టిగా చెప్పొచ్చు కూడా. చాలా చోట్ల కూడా ఐఏఎస్ అధికారులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, మంత్రులకు కూడా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఎవరైనా మంత్రులను ఎమ్మెల్యేలను తప్పుపడతారు, కానీ అధికారులను ఎవరు తప్పుపడరు, ఆయన కరెక్ట్గానే చేశాడంటారు. కానీ ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఎలా చూడాలి? ఒకటండి, ముఖ్యంగా ఏ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళ ఊరు కూడా డెమోక్రసీలో పనిచేసేటప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలకు అతీతం కాకుండా వాళ్ళ విధి నిర్వహణలో ప్రభుత్వానికి తోడ్పాటు పడుతూ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చూసుకున్నాం, ఇవాళ కూడా ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళని స్మరించుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టుకుంటాం. ఎందుకంటే ఎన్నేళ్ళైంది ఆయన చనిపోయి, సర్వీస్ చేసి ఎంతకాలం అయింది? ఆ కాలంలో ఒకనొక మరిచన్నారెడ్డి లాంటి సీఎం గారు పిలిచి ఏదో చెప్తే ఐఎమ్ సారీ నేను చేయనండి అని ఫైల్ అక్కడే వదిలేసి వస్తాడు. తర్వాత ఒక నెలకి ఆయన బుజ్జగిస్తాడు. ఒకనొక సందర్భంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లని, పోలీస్ వాళ్ళని ఈ నక్సలైట్లు కిడ్నాప్, ఐఏఎస్ని కిడ్నాప్ చేస్తే ఎవ్వరూ ముందుకెళ్లేటువంటి ధైర్యం లేదు. ఒక్క ఎస్ఆర్ శంకరని వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆఫీసర్లందరినీ విడిపించుకొని వచ్చారు. అట్లాంటి మహానుభావులు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎవరైనా మనం గుజరాత్ లో చూసాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసాం, చట్టాన్ని అతిక్రమించి ఎవరో మన్నన కోసమో లేదో ఇంకొక దానికోసమో ముందుపడి, ఈ మధ్య కాలంలో మిత్రులు చెప్పినట్టు ఈ 15-20 సంవత్సరాలుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాదు యావత్ భారతదేశంలో ఆ విధంగానే జరుగుతుంది. దానికి కారణం ఏమంటే నైతిక విలువలు లేకుండా పోవటం. ఈ జాబ్లో నేను లేకుండా పోతే, ఇంకా సంపాదించలేకపోతే నాకేమైపోతుందో అని. ఇంకోటి ఏమంటే నేను లూప్ లైన్లో లేకపోతే ఫలానా వాడు నా బ్యాచ్మేట్ మంచి లూప్ లైన్లో లైమ్ లైట్లో ఉన్నారనేటువంటి వ్యామోహంతో వీళ్ళు. అదే కాకుండా రేపు ఈ బ్యూరోక్రసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటికల్ లీడర్స్ చెప్పిన మాట వినకపోతే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారో, లే ఏ విధంగా హాని చేస్తారో, లేదు పవర్ ఉంది కదా అని వేరే విధాలుగా. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో అండి, మీకు కూడా తెలుసుంటది రెడ్డన్న గారు, ఈ మధ్య కాలంలో ఎవరన్నా అంటే ఆకునూరు మురళీ గారి గురించి ఐడియా ఉండుంటుంది, తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే ప్రభుత్వంతో వచ్చిన ఇబ్బందులతో ఆయన ఆ ఉద్యోగ ఆ ఇదే వదులుకొని సరే ఏపీకి వెళ్ళారు, ఇదే పాఠశాలలు దీంట్లో ఆయన ఏదో ఒకటి చేయాలి అన్న దీంతో సరే ముఖ్యమంత్రి గారికి ఈ పథకాల విషయంలో తీసుకోవడం కానీ ఇలాంటి వాటిలో ఏదో సలహాలు ఇస్తున్నారు. పక్క రాష్ట్రంకి వెళ్ళి మరీ బతకడానికి సిద్ధపడినారు. అంటే ఆకునూరు మురళి గారి గురించి ఎందుకు పర్టికులర్గా మాట్లాడాలంటే, ఒక ఏదో ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన బిడ్డకి డెలివరీ చేయించారు. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి ఆయన స్వయాన ఆయన సొంత బిడ్డని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించారనమాట ఆయన. అదేనండి, ఎవరైనా ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ ఒక గవర్నమెంట్లో పనిచేసేటప్పుడు ఆఫీసర్లు ఒకటి గుర్తెరగాల, మనం రాజ్యాంగాన్ని అతిక్రమించి అని ఒకసారి ఎవరో మినిస్టర్ అంటే విన్నాను కూడా నేను, ఆ ఒక సీఎం గారి దగ్గర పేరు నేను ప్రస్తావించను. ఒక మినిస్టరు వాదులాడుతూ ఒక ఐఏఎస్ ఆఫీసర్తో, నేను చెప్పినాను కదయ్యా నా నోటు మాటే శాసనం అన్నాడు, ఆ మాట రాసిపండి సార్ అన్న ఆ ఐఏఎస్ ఆఫీసరు ఆ మాట రాసిపండి సార్ అన్నాడు. అది తీసుకెళ్లి ఆ సీఎంకి చెప్తే సరే ఊరికే ఉండబోయా నువ్వు నేను చూస్తాము అని చెప్పి చెప్పినాడు. సో అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఎదురు తిరిగితే వీళ్ళకి ఏమని భయం అంటే, ఎదురు తిరిగితే లేదు మమ్మల్ని అన్వాంటెడ్ పోస్టులను, ఏదండి అన్వాంటెడ్ పోస్టు, అన్ని కూడా రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో పనిచేసేది, ఎక్కడైనా పని ఉంటుంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రవీణ్ కుమార్ ఏం చేశాడు, ఎంత విద్యార్థుల్ని ఎంత గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దాడు. అంటే అది సోషల్ వెల్ఫేర్ అంటే అది చెత్తదనుకున్నారు, బట్ ఆయనకే ప్రఖ్యాతి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ విధంగా ఎక్కడైనా పనిచేసే ఆఫీసర్ ఎక్కడున్నా కూడా చట్ట పరిధిలో రాజ్యాంగ విరుద్ధం కాకుండా పనిచేస్తే మంచి పేరు వస్తుంది. ఇది అన్ని అన్వాంటెడ్ పోస్టు వాంటెడ్ పోస్ట్ అని కాదండి, ఏ పోస్ట్ లో ఉన్నా కూడా ఏ ఆఫీసర్ చేయొచ్చు. కాకపోతే నిజాయితీగా నిబద్ధతతో పనిచేయాలన్నటువంటి ఒక కార్యదీక్ష ఆయనలో ఉండాలి.
అదే నేను డబ్బులు సంపాదించాలి, 10 మందిలో ఉండాలి, నాకేదో వేరే దేశాలకు నా పిల్లల్ని పంపించి చదివించుకోవాలి, ఆస్తులు పోగొట్టుకోవాలనేటువంటి అనేటువంటి వ్యవహారం వాళ్ళ మైండ్ లో ఉంటే డెఫినెట్ గా పొలిటికల్ బాసెస్ కి తల ఉంచుతారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు, చివరికి ఈ విధంగా తలవంపులు తెచ్చుకుంటారు. డెఫినెట్ గా ఏమిటంటే ఏ అధికారి అయినా ఐపీఎస్ అయినా, ఐపీఎస్ లో కూడా చాలా మంది ఈ పొలిటికల్, నాకు తెలిసి చాలా మంది ఎఫ్ఐఆర్లు కట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఆఫీసర్లు ఆఫీసర్ల పైన నేనే ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ బేగంపేట ఉన్నప్పుడు పెద్ద అధికారి పైన ఎఫ్ఐఆర్ కట్టాల్సి వచ్చింది. అది ఎందుకంటే కాదండి, కాదు పబ్లిక్ కంప్లైంట్ ఇస్తారు, డెఫినెట్ గా ఇస్తారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, అంటే దానిపైన ఎఫ్ఐఆర్ కట్టారు, నేనే కట్టాను, నేనే ఇన్వెస్టిగేట్ చేశాను. సో ఇట్లాంటి సందర్భాల్లో ఏమో అది గుర్తెగరగాల, అయ్యా నేను చట్టానికి అతీతం కాదు, నేను రాజ్యాంగంలో ఏమైతే ఉన్నాయో దానికి చట్టానికి లోబడి నేను చేయాలి, నేను రాజ్యాంగానుసరించడం కాకుండా చట్టానికి అతీతులుగా నేను ఏదైనా పని చేస్తే డెఫినెట్ గా ఐఎమ్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ అండ్ ఆల్సో టు ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కి అతిక్రమించి పోవడానికి లేదండి మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకో. కాబట్టి ఆ విధంగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాడిని పట్టుకొచ్చి కొట్టు, ఈయన పట్టుకొచ్చి తను, వాడిపైన కేసులు పెట్టి ఎంతకాలం ఉంటాయి కేసులు, నా రోజులు ఉంటాయి. తర్వాత ఇట్లాంటి ఏమైనా డిస్కషన్లకు వస్తే తప్పకుండా వాళ్ళు జైలు పాలవడం నాకు అర్థం కావట్లేదు. ముపాళ గారు, ఈ శిక్షలో 15 రోజుల పాటు జైలుకి వెళ్ళడం, 1000 రూపాయలు ఏదో పూచికత్తు దానికి సంబంధించి ఏదో ఉంది, ఇది బెటర్ అంటారా 15 రోజుల పాటు జైలు? ఇప్పుడు ప్రతి నెల ఒక రోజు వెళ్ళి ప్రతి హాస్టల్ దగ్గరికి వెళితే ఇంతమంది విద్యార్థులు ఈ కలెక్టర్ తప్పు చేయడం వల్లే వాళ్ళకు ఒక పనిష్మెంట్ ద్వారా మాకు వచ్చి అన్నం పెడుతున్నారు అని కూడా చూస్తారు. రేపు నేను అంటే ఆ పిల్లల్లో కూడా రేపు నేను ఒక ఆఫీసర్ అయితే ఎలా పనిచేయాలి, లేకపోతే ఇదో పనిష్మెంట్ అని చూస్తారు. సరే, ఆ కార్యం మంచిదే, కోర్టు ఇచ్చిన తీర్పు గొప్పదే, కానీ ఇలాంటిది చాలా అరుదుగా చూస్తాం ఇలాంటి తీర్పులు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారంటారు? 15 రోజుల శిక్ష బెటరా, లేదంటే ప్రతి నెల ఒక రోజు 12 రోజుల పాటు సంవత్సరం ఏడాది పాటు ఇది బెటర్ అంటారా? ఒకటి మేడం గారు, ఎప్పుడైతే 2 వారాల శిక్ష, 1000 రూపాయలు జరిమానా విధించారో, వీళ్ళు న్యాయస్థానాన్ని క్షమించమని కోరటం, ఇక ముందు కోర్టు ఆదేశాలను జాగ్రత్తగా అమలు చేస్తాము అని అన్కండిషనల్ అపాలజీ చెప్పిన తర్వాత న్యాయస్థానం ఆ తీవ్రతను తగ్గిస్తూ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో వీళ్ళు వెళ్ళి సర్వీస్ చేయాలని చెప్పేసి, అలానే ఒక పూట భోజనాన్ని బరాయించాలి వీళ్ళ జేబుడు సొంత జేబు డబ్బులతో అని చెప్పింది. అయితే తీవ్రత క్షమాపణ చెప్పిన తర్వాత శిక్ష యొక్క తీవ్రతను న్యాయస్థానం కూడా తగ్గించింది. ఎందుకంటే వీళ్ళు ప్రాధేయపడ్డారు, మా వయసును పరిగణలో తీసుకోండి, మేము చేసిన సర్వీసును పరిగణలో తీసుకోండి, మేము ఎప్పుడు ఇంకా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎప్పుడు కూడా మేము పొరపాటును కూడా జవదాటము అమలు చేస్తాము అని బ్రతిలాడుకున్న తర్వాత ఆ యొక్క తీవ్రతను తగ్గించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. రెండోది ఏంటంటే దీని వల్ల మిగిలిన ఐఏఎస్లకు కూడా జ్ఞానోదయం కలుగుద్ది అనే అభిప్రాయం నుంచి న్యాయస్థానం కూడా ఐఏఎస్ని కోర్టు తీర్పు అమలు చేయమనే దగ్గరే ఈ యొక్క తీవ్రమైన చర్య తీసుకుంది తప్ప వేరేది కాదు. ఇంకోటి ఇక్కడ మనం ఇంకోటి చూడాలి, ఐఏఎస్లు కూడా ఏమంటున్నారంటే ఆర్థిక నేరాలలో ఇరుక్కున్నటువంటి ఐఏఎస్ని ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చేశారు, అలానే మరొక ఐఏఎస్ అధికారిని తెలంగాణ నుంచి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పదోన్నతి ఇచ్చారు, అలానే శామ్యూల్ లాంటి వాళ్ళు ఆర్థిక నేరాలలో ఉన్న ఐఏఎస్ని సలహాదారులుగా తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ సలహా ఆర్థిక నేరాలు ఇరుక్కున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వం చేసిన తప్పులన్నీ చేసి ఎన్ని నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా వివిధ రూపాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వచ్చింది. రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళకి సలహాదారులు పోస్టులు ఇచ్చిన సంఘటన మనం చూసాం. కాబట్టి కొంతమంది ఐఏఎస్లు ఏమనుకుంటారంటే సరే మన ప్రభుత్వం అన్నుంటే చట్టాలు అమలు చేయాలా, ప్రజలకు జవాబుదారిగా ఉండవలసిన అవసరం లేదు, మన పని చేస్తే మంచిది కదా అనుకుంటున్నారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి మేడం గారు, గతంలో కూడా చూసాం డీజీపీ గారిని కూడా న్యాయస్థానానికి పిలిచి న్యాయస్థానంలో 151 సిఆర్పిసి చదివించిన సంఘటన మనం చూసాం. కాబట్టి న్యాయస్థానం ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు,
ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కనుక లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజల హక్కులు ఉండవు, ప్రజలకు రక్షణ ఉండదు. ఈ ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలు రాజ్య హింస ద్వారా ఏ విధంగా ప్రజల్ని హింసిస్తుందో ఈ హక్కులు పరిరక్షించబడమని భావిస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నువ్వు అసెంబ్లీలో ఎందుకు చర్చించావు, నీకు అసెంబ్లీలో ప్రివిలేజ్ ఉంది కాబట్టి, బయటకు వస్తే కంటెంప్ట్ అవుద్ది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం జుడిషియరీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. గతంలో తీర్పులు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వలేదని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా దాడి చేయటం, హైకోర్టు కూడా ఫిర్యాదు ఇస్తే సిఐడిని తన చెప్పు చేతుల్లో పెట్టుకునేటువంటి చర్యలు తీసుకోకుండా చేసిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తా ఉంది కాబట్టి జుడిషియరీ మీద మనం కూడా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవటం లేదు కదా, కాబట్టి మనం మనం కూడా అమలు చేయకుండా ప్రభుత్వానికి కట్టుబడి ఉంటే మనకి రాబోయే రోజుల్లో రిటైర్ అయిన తర్వాత అయినా కానీ ఏదో ఒక పదవులు ఇవ్వకపోతారని చెప్పేసి భ్రమలో చాలా స్పష్టం. ప్రమోషన్స్, బెనిఫిట్స్ వీటన్నింటితో పాటుగా చాలా ప్రెజర్స్, వీటన్నింటి మధ్య ఒక భయం మధ్య పనిచేస్తున్నారు ఐఏఎస్ లో అనేది కూడా గుర్తించాలేము. డెఫినెట్ గా మేడం. ఇంకోటి ఏంటంటే కింద స్థాయి అధికారులు, ఎందుకంటే వీళ్ళు పై స్థాయి అధికారులు, కింద స్థాయి అధికారులు స్థానికంగా ఉండండి రాజకీయ నాయకులు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు పైనుంచి కూడా ఆదేశాలు ఇచ్చినా గానీ కింద స్థాయిలో ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క నాయకులు ఎమ్మెల్యేలో ఎంపీలో ఒత్తిడి వలన కింద స్థాయి అధికారులు అంత ధైర్యం చేసి వాళ్ళకి వ్యతిరేకించే పరిస్థితి లేదు. అలా వ్యతిరేకిస్తే వీళ్ళు ఎక్కడో శంకరగిరి మాన్యాలకు బదిలీ చేస్తారనే భయం నుంచి వాళ్ళు ఆ విధంగా తప్పులు చేస్తూ ఉంటారు కింద స్థాయి. అక్కడ నుంచే మొదలవుతుంది, అన్ని స్థాయిల్లో అక్కడ నుంచే మొదలవుతుంది, అన్ని స్థాయిల్లో తప్పులు చేసుకుంటా పోతారు. ఇక ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి ఇక మిగిలేదు ఇదే. బట్ మీరు అన్నట్టుగా పై అధికారులు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. కాబట్టి వీళ్ళ ఐఏఎస్ లు పక్కదోవ పెట్టినా, అధికారులు పక్కదోవ పెట్టినా, ఈ యొక్క ప్రజాప్రతినిధులు తాము ఆధిపత్యం, వాళ్ళ మీద ఆధిపత్యమో, వాళ్ళని పెట్టమో, వాళ్ళ మీద వివిధ చర్యలు తీసుకుంటా ఉంటామో, లేకుండా లూప్ లైన్ లో పంపించా ఉంటామో, ఇలాంటి బెదిరింపులు చేయటం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. ఆల్రెడీ సీఎం గారు తన చేతిలో పెట్టుకున్నాడు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళందరినీ అప్రైజల్ రిపోర్ట్ ఆయన యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్టింగ్ దాటి ఆయన వీళ్ళ మీద ఏమి రాస్తారండి, వాళ్ళకి భయం. రైట్ అండి. కాబట్టి తప్పులు అధికారులు చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం.